నేను యుఎస్ నుంచి తిరిగి వచ్చేసాను నాన్న. ఇక్కడ ఐటీ కంపెనీ ఎస్టాబ్లిష్ చేయాలని డిసైడ్ అయ్యాను. ఫ్రీగా చూడండి వ్యూ యాప్లో మాత్రమే. ముందు మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. చాలా రోజులైంది మిమ్మల్ని చూసి. ఇది ఫిల్మ్ నగర్ దైవ సన్నిధానం. సినిమా నటీనటుల కోసం మాత్రమే ఈ ల్యాండు అప్పటి గవర్నమెంట్ ఇచ్చింది. ఇళ్ళన్నీ ఇచ్చినట్టే టెంపుల్ కట్టారు. ఎంతోమంది దాతలు ఈ విగ్రహాల కోసమని ప్రతి ఒక్క రాయి పెట్టుకుంటూ కూడా కొంతమంది దాతలు ఉన్నారు. ప్రతి ఒక్కరూ ఎంతో సహాయ సహకారాలతో ఈ టెంపుల్ని నిర్మించాం. ఇది ఎవరి ఆధ్వర్యంలో ఉండాలంటే శ్రీ 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 స్వరూపానందేంద్ర సరస్వతి స్వామివారని ఆయన వైజాగ్లో ఉంటుంటారు, శారదాపీఠం. వారికి భారతదేశంలో దాదాపు 68-70 టెంపుల్స్ ఆయన ఆధ్వర్యంలో ఉన్నాయి. చాలా చక్కగా ఉన్నాయి, అద్భుతంగా నడుస్తున్నాయి, పద్ధతిలో నడుస్తున్నాయి. అందుకని అప్పటి వాళ్ళు ఈ టెంపుల్ని వారికి అప్పగించడం జరిగింది. అంటే వారి ఆధ్వర్యం అని. వారి ద్వారా మిగతా ఇక్కడ ఫిల్మ్ నగర సొసైటీ వాళ్ళ ద్వారా, హౌసింగ్ సొసైటీ వాళ్ళ ద్వారా ఒక చైర్మన్ ఆ బాధ్యతలు నాకు వద్దండి కష్టం అని చెప్పినా నాకు అందరూ అప్పచెప్పారు. అందుకని అప్పటి నుంచి కూడా ఈ టెంపుల్ ఎలా ఉందో మీరు చూస్తే తెలుస్తుంది. కింద పాలు పోసి ఆ పాలు అలా తాగచ్చు, అంత శుభ్రంగా ఉంది. 18 దేవాతి దేవుళ్ళు ఉన్నారు. ఏ ఒక్క గుడికి వచ్చినా చాలు, 18 దేవాలయాలు చూడక్కర్లేదు. కానీ అత్యద్భుతమైనటువంటి శక్తి గలది ఈ ఫిల్మ్ నగర్ దైవ సన్నిధానం. బాబా టెంపుల్ కూడా ఉంది, పరమేశ్వరుడు ఉంది, వెంకటేశ్వరుడు ఉంది, అయ్యప్పది ఉంది, సరస్వతి లక్ష్మి పార్వతి దుర్గాది ఉంది, వీర వెంకట సత్యనారాయణ స్వామి ఉంది, శ్రీరామచంద్రుడిది ఉంది, సంతోషం మాత ఉంది. ఇక లేని దేవతలు దేవుళ్ళు అందరూ ఉన్నాయి. ఇది ఈ విధంగా నిర్మించిన వాళ్ళు మాకంటే సీనియర్స్ వాళ్ళందరికీ కూడా అప్పుడప్పుడు తలుచుకుంటూ వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈరోజు శ్రీ శారదాపీఠం స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి జన్మదినం. ఇది ఆనవాయితీగా నేను వచ్చిన దాదాపు 1 సంవత్సరం కూడా కాలేదు. ఇంకా ప్రతి ఆయన పుట్టినరోజుకు బ్రాహ్మణోత్తములకి, అంటే ఈ టెంపుల్లో పనిచేసినటువంటి బ్రాహ్మణోత్తములకి వస్త్రదానం, తర్వాత కొంతమందికి అన్నదానం, ఈ విధంగా ఇక్కడ చేసి బ్రాహ్మణోత్తములకే కాకుండా గుడిలో పనిచేస్తున్నటువంటి కార్మిక సోదరులు కూడా బట్టలు ఇవ్వడం ఆచారం పెట్టుకున్నారు. అది జరుగుతూ ఉంది. అందుకోసం ఈరోజున ఆయన జన్మదిన కోసం ఈ అరేంజ్ చేయడం జరిగింది. వారికి చైర్మన్ ఈ ఫిల్మ్ నగర్ దైవ సన్నిధానానికి చైర్మన్ అనే దాన్ని ఇంగ్లీష్ తెలుగులో ఏమంటారు? అధ్యక్షుడు. ఓహో, అధ్యక్షుడు. నిన్నేమంటారు? కార్యదర్శి. కార్యదర్శి. మిగతా అందరి సభ్యుల తరఫున వారికి జన్మదిన నమస్సుమాంజలు శుభాకాంక్షలు అనకూడదట. వారు పెద్దవారు, మరి నాకు అది ఇప్పుడే తెలిసింది. శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి వారికి శుభాభి శుభ నమస్సుమాంజలి. ఇదే శుభ నమస్సుమాంజలు. శుభ శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి వారికి శుభ నమస్సాంజలు. ఏడ్ చేసిందే నాకు మామూలుగా ఆయనకు హృదయపూర్వక నమస్కారాలకు ఆయనకు శుభాశీస్సులు. శుభాశీస్సులు అని చెప్పచ్చు. ఆయనకు మనం ఆశీర్వదించలేని పెద్దవారు వారు శుభ నమస్సుమాంజలు. నమస్సుమాంజలు అని చెప్పగలను సార్? ప్రమాణంగా చెప్పావు. ఎందుకు చెప్పను? కత్తిలాగా చెప్పావు. కత్తిలాగా అది ఎందుకు? కానీ వారికి శుభ నమస్సాంజలు. ఆయన సంతోషంగా 100 సంవత్సరాలు ఆరోగ్యవంతంగా ఉండాలని, ఇటువంటి టెంపుల్స్ ఇంకా భారతదేశంలో ఎన్ని నెలకొల్పాలని వారు ఆశీస్సులు
రెండు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలకే కాక భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి వారి ఆశీస్సులు ఉండాలని మా దైవ సన్నిధానం తరఫున కోరుకుంటున్నాను. ఇక్కడ ఒక ముఖ్యంగా ఒక విషయం చెప్పాలి, అగ్రజులు ఎన్ని సిల్వర్ జూబ్లీస్ గోల్డెన్ జూబ్లీస్ ఇచ్చారు, ఆయన బాధ్యతలు ఇక్కడ చూస్తే ఎవరైనా ఇంకొకరు అధ్యక్ష పదవి అలంకరిస్తే అంతా నేనే చేస్తున్నానంటారు, కాదు, అంతా ఆయనే చేస్తున్నాడు, నడిపిస్తున్నాడు శుభ్రంగా ప్రతిదీ. కాబట్టి వారికి నా హృదయపూర్వక నమస్కారాలు నా అగ్రజులకు. అలాగే స్వామివార్లు పద్ధతులు మిస్టేక్స్ అనేవి చిన్న చిన్న జరుగుతూ ఉంటాయి, ఎక్కడ ఐదేళ్ళు ఒకటిగా ఉండవు, ఇంతకుముందు జరిగాయి, ఇప్పుడు జరగడం లేదు, 100% అత్యద్భుతంగా నడుస్తూ ఉంది. ప్రతి ఒక్కరూ రావాలని కోరుకుంటున్నాను. కాబట్టి అందరూ వచ్చి ఆ 18 దేవాతి దేవుళ్ళ ఆశీస్సులు పొందాలని, ప్రతి కుటుంబం 100 చల్లగా ఉండాలని ఆ బాబాను కోరుకుంటున్నాను. వెనకాండే విష్ణుమూర్తి వారి ఆశీస్సులు, ప్రతి ఒక్కరి ఆశీస్సులు మీ కుటుంబాలకు ఉండాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.